Subscribe and hit the bell icon for more notifications. An Academy is providing daily T20 free practice tests for both the TS and APM set. It has started on November 2nd. Week 1 contains biology, zoology, physics, chemistry, mathematics. In, in week 1, there will be 5 quizzes. In week 2, there will be 5 quizzes. And in week two, quiz will be on botany, zoology, physics, chemistry, and mathematics. And uh, week four quiz uh, started on November 23rd, and it will end on 29th of November. There will be four quizzes. So the quiz will be on botany, zoology, physics, and chemistry. Don't forget to enroll for an academy and make sure you give this free practice test so that you can analyze your performance and uh, work on its improvement. And there are also upcoming sessions, links are going to be in the description below. Don't forget to check it out. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ వే టు స్టడీ అండి ఈ వీడియోలో మనం ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది చూద్దాం అంటే ఏంటంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చూసేద్దాం అండ్ ఇదే వీడియోలో మనము ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా చూసేద్దాం కౌన్సిలింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాము కౌన్సిలింగ్ డీటెయిల్స్ అంటే ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి కౌన్సిలింగ్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి ఎంత ఫీజు కట్టాలి ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూద్దాం మీ మార్క్స్ కనుక నైంటీ నుంచి నైంటీ నైన్ మధ్యలో ఉంటే మీకు ఫస్ట్ టు టెన్త్ ర్యాంక్ మధ్యలో వస్తుంది అండ్ మీ ఎంసెట్ మార్క్స్ కనుక బిట్వీన్ ఎయిటీ టు ఎయిటీ నైన్ ఉంటే మీ ర్యాంక్ వన్ వన్ నుంచి థౌజండ్ మధ్యలో ఉంటుంది మీ మార్క్స్ ఎంసెట్ మార్క్స్ కనుక మీ మార్క్స్ గనక సెవెంటీ నుంచి సెవెంటీ నైన్ మధ్యలో ఉంటే మీ ర్యాంక్ వచ్చేసి థౌజండ్ నుంచి ఫైవ్ మధ్యలో ఉంటుంది మీ మార్క్స్ కనుక సిక్స్టీ టు సిక్స్టీ నైన్ మధ్యలో ఉంటే మీ ర్యాంక్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో ఉంటుంది మీ మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ నైన్ మధ్యలో ఉంటే మీ ర్యాంక్ వచ్చేసి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో ఉంటుంది అండ్ మీ మార్క్స్ వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ నైన్ మధ్యలో ఉంటే ర్యాంక్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో అనేది ఉంటుంది ఇప్పుడు మనము ఇప్పుడు మనము కంబైండ్ స్కోర్ కంబైండ్ స్కోర్ అంటే ఐపీఈ మార్క్స్ అదే మీ ఇంటర్ మార్క్స్ ఎంసెట్ మార్క్స్ రెండు కలిపి ఒకటి కంబైండ్ స్కోర్ తీస్తారు కదా ఆ స్కోర్ ఏంటో ఆ కంబైండ్ స్కోర్ ఏంటో ఆ కంబైండ్ స్కోర్ ఎలా తీస్తారో కూడా మనం ఇప్పుడు చూసేద్దాం మీకు ఇంటర్లో కనుక ఫైవ్ ఎయిటీ మార్క్స్ వచ్చి ఎంసెట్లో వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మీ కంబైండ్ స్కోర్ అనేది నైంటీ టూ అండి అండ్ మీ ఐపిఈ మార్క్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ త్రీ అండ్ ఎంసెట్ ర్యాంక్ అదే ఎంసెట్ మార్క్స్ వచ్చేసి వన్ థర్టీ టూ అయితే మీ కంబైండ్ స్కోర్ వచ్చేసి ఎయిటీ ఫోర్ మీ ఐపిఈ మార్క్స్ అదే ఇంటర్ మార్క్స్ వచ్చేసి మీ ఐపీఈ మార్క్స్ దట్ ఈస్ ఇంటర్ మార్క్స్ వచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ అయ్యి ఎంసెట్ స్కోర్ వన్ ట్వంటీ వన్ అయితే మీ కంబైండ్ స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు ఈ కంబైండ్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మనం ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు ఒకవేళ మీకు ఐపీఈ మార్క్స్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ అనుకోండి అండ్ మీకు ఎంసెట్ మార్క్స్ వచ్చేసి ఎంసెట్ మార్క్స్ వచ్చేసి వన్ వన్ ఫార్టీ ఫైవ్ అనుకోండి ఇప్పుడు అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ ఐపీఈ కన్సిడర్ చేస్తారు ఐపీ ఫైవ్ ఎయిటీ కదా ఐపీఈ మార్క్స్ ఏంటంటే ఫైవ్ ఎయిటీ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ కదా ఫైవ్ ఎయిటీ యూ గోట్ ఫైవ్ ఎయిటీ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక స్కోర్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఎంసెట్ ర్యాంక్ ఎంసెట్ మార్క్ వచ్చేసి మీకు ఇఫ్ యూ థింక్ ఒకవేళ మీకు ఎంసెట్ మార్క్స్ కనుక వన్ ఫార్టీ ఫైవ్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ కదా యూ గోట్ వన్ ఫార్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ చేయాలి అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అది కన్సిడర్ చేస్తారు దెన్ క్లైట్ చేసిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ మార్క్స్ ఏవైతే వచ్చినాయో ఆ రెండు యాడ్ చేస్తే మనకి కంబైండ్ స్కోర్ అనేది వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ వచ్చేసి ఐపీఈ కన్సిడర్ చేస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ వచ్చేసి ఎంసెట్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు సో కంబైండ్ స్కోర్ వచ్చేసి నైంటీ టూ ఉంటుంది సో ఇలా మీరు మీ సో ఇలా మీ స్కోర్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఎంసెట్ స్టెప్ వైజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఫస్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ అనేది మీరు కట్టాలి ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ నీట్ టు లాగిన్ ఇన్ టు ఒఫీషియల్ వెబ్సైట్ ఒఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా ఏపీఎంసెట్ ఆర్ టీఎస్ఎంసెట్కి ఆ ఒఫీషియల్ వెబ్సైట్కి ఫస్ట్ మీరు లాగిన్ అయ్యి అక్కడ మీకు హోమ్ పేజ్లో పే ప్రాసెసింగ్ ఫీ అనే ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసేసిన తర్వాత అక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి సబ్ సబ్మిట్ చేసిన వెంటనే మీరు ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ ఆ రెండు కూడా మీరు ఎంటర్ చేసి అప్పుడు ఓకే అని క్లిక్ చేయాలి అండ్ ఈ రిజిస్ట్రేషన్ అదే ఈ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు యూజింగ్ కార్డ్స్ అండ్ మీరు పేమెంట్ పే చేసిన తర్వాత అమౌంట్ అనేది పే చేసేసిన తర్వాత మీకు ఒక ఆన్లైన్ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది అది మీరు ప్రింట్అవుట్ తీసుకుని సేవ్ చేసుకోండి అండ్ స్టెప్ టూ వచ్చేసి స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ ఏంటంటే మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసేసిన తర్వాత మీరు అవైలబుల్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి బుక్ చేసుకోవాలి మీ స్లాట్కి వచ్చేసి ఈ స్లాట్ బుకింగ్కి వచ్చేసి మీరు ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ అనేది హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత షో అవైలబుల్ స్లాట్స్ అనేది మీరు క్లిక్ చేయాలి తర్వాత ఏవైతే ఏవైతే స్లాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తారు అవైలబుల్ స్లాట్స్ అన్ని ఆ స్లాట్స్లో మీకు కన్వీనియంట్ టైం కన్వీనియంట్ లోకాలిటీ ఉన్న స్లాట్స్ బుక్ చేసుకోవాలి ఆ తర్వాత థర్డ్ స్టెప్ ఫైనల్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటంటే మీరు ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ స్లాట్ ఆ స్లాట్కి మీరు అదే టైంకి వెళ్ళాలి రీచ్ అయిన తర్వాత అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది తర్వాత ఆ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తర్వాత మీకు లాగిన్ ఐడి అనేది వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఆ రిజిస్టర్డ్ లాగిన్ ఐడి యూస్ చేసి మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని రీసెట్ చేసుకోవచ్చు తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ అనేది కూడా వస్తుంది అండ్ మీరు ఏవైతే చూస్ చేసుకుంటారో చాయిసెస్ అంటే మీరు చూస్ చేసుకున్న చాయిసెస్ అంటే ఏ కాలేజ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూస్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ సేవ్ చేయండి సేవ్ చేసుకుని మీ చాయిసెస్ అన్నీ సేవ్ చేసుకున్న తర్వాత అది మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం కౌన్సిలింగ్ ఫీజ్ ఎంతో చూద్దాం బీసీఓసీకి కౌన్సిలింగ్ ఫీ వచ్చేసి రూపీస్ వన్ థౌజండ్ అండ్ ఎస్సీ ఎస్టీకి కౌన్సిలింగ్ ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నవ్ లెట్సీ ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్కి అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఎంసెట్ హాల్ టికెట్ కంపల్సరీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటే మీ ఇంటర్మీడియట్ టీసీ ఉంటుంది కదా అది మీరు తీసుకెళ్ళాలి ఆ తర్వాత ఆధార్ కార్డ్ కంపల్సరీ అండ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వి వ్యాలెంట్ మార్క్షీట్ ఓకే ఎస్ఎస్సి మార్క్ షీట్ ఎస్ఎస్సి కాకుండా మీరు ఆ ప్లేస్లో వేరేది ఏమన్నా చదివితే ఆ మార్క్షీట్ తీసుకెళ్ళాలి స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు కనుక నాన్ లోకల్ అయితే ఎట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ పేరెంట్ అంటే అట్లీస్ట్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ మీ అమ్మగారు లేకపోతే నాన్నగారు వీళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పదేళ్ళు ఇక్కడే ఈ లొకేషన్లోనే ఉన్నారు అన్నంత ఒక అన్న ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ షీట్ తీసుకెళ్ళాలి ఇంటర్మీడియట్ కాకుండా మీరు ఆ ప్లేస్లో ఇంకేమైనా చదివితే ఆ మార్క్ షీట్ కూడా తీసుకెళ్ళాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు కనుక మీకు కనుక అప్లికేబుల్ ఉంటే మీరు కనుక ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్ళాలి ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఇఫ్ అప్లికేబుల్ తీసుకెళ్ళాలి అండ్ ఏదన్నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఆ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక కొడితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి నేను ఆ వీడియోస్ కూడా మీకోసం తప్పకుండా చేస్తాను ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్